చూస్తున్నాడు నిజాం చరిత్రలో. ఆయన నిజాం లెక్కనే డిజైన్ తీసిందట, చూస్తూ ఎవరో చెప్తున్నారు, రాజాసింగ్ ఎవరు అంటున్నారు. గతంలో నిజాం కూడా పొగిడారు కదా కేసీఆర్, మర్చిపోయారా మీరు? బిల్డింగ్లు కనపడుతున్నాయి కానీ నిజాం ఆత్మ ఏం బయటికి చెప్తున్నది? కాబట్టి ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి భవిష్యత్తులో ప్రజలు చెప్పాలని కూడా కోరుకుంటున్నాను నేను. రఘునంద డాక్టర్ గారు ఏమంటారు ఇప్పుడు ప్రధానంగా అంటే, ఇప్పుడు గతంలో అంటే ఇప్పుడు ఇందాక రఘునందన్ గారు అన్నట్టు ల్యాక్ ఆఫ్ స్టాఫ్ గురించి చెప్తున్నారు, కొన్ని సజెషన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆర్ఎంపీలు వాళ్ళని కూడా ఎంగేజ్ చేసుకుని ఎంత వీలైతే అంత వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి సూది ఇవ్వడం ఇవన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళని కూడా మనం వాడుకోవచ్చు కదా. అండ్ ఇప్పుడు పేమెంట్ల విషయంలో కూడా రఘునందన్ గారు చెప్పారు, దాని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు తెలంగాణలో టెస్టులు జరిగినది 98,153, ఇందులో పాజిటివ్ పర్సంటేజ్ వచ్చేసి 18,570, పర్సంటేజ్లోకి వస్తాయి 18.92%. ఈ ఫస్ట్ పర్సంటేజ్లో ఉంది, టెస్టులలో లాస్ట్ ఉంది. పాజిటివ్ కేసులలో ఫస్ట్ ఉంది, టెస్టులలో లాస్ట్ ఉంది. అదే తమిళనాడు కనుక చూసినట్టయితే 12 లక్షల టెస్టులు చేసింది, 12,35,692 టెస్టులు చేస్తే కేసులు ట్రేస్ అవుట్ అనేది 98,392 కేసులు ట్రేస్ అవుట్ అయినాయి. పర్సంటేజ్లో కన్వర్ట్ చేసినట్టే 7.96% ఇది ఉంది. ఢిల్లీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సారీ మహారాష్ట్ర 10,23,296 టెస్టులు చేస్తే 1,86,626 పాజిటివ్ కేసులు వస్తే ఇది పర్సంటేజ్లో 18% ఉంది. వెరీ గుడ్. అంటే ఇక్కడ టెస్టులు చేయకపోవడానికి కారణాలు ఏంటంటే ప్రభుత్వం చెప్తోంది జనాభా ఎక్కువ అని ఒకటి అంటున్నారు, అంటే ఏపీలో ఎక్కువ అని చెప్తున్నా కూడా. అండ్ ఇప్పుడు అసెంప్టమేటిక్ చేయాల్సిన అవసరం లేదని గతంలో వాదించారు, ఇప్పుడు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ మార్చాక మళ్ళీ స్పీడప్ చేశారు. ఒకటి విషయం మీరు ఏది మాట్లాడితే, ఇప్పుడు ఇక్కడ జయరాం మాట్లాడుతున్నాం, రఘునందన్ మాట్లాడితే, దయాకర్ మాట్లాడితే, పాపారావు గారు మాట్లాడితే ఇక్కడ పనులు జరగవు. ప్రభుత్వముకు మేము అధికారంలో ఉన్నాము, మమ్మల్ని మాండేట్ ఇచ్చారు, మాకు మేము ఏం చెప్తా చెల్లుతుంది, ఏ కథ అయినా చెప్తాం. ఇక్కడ మనం ఏది మాట్లాడితే తెల్లవారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చేద్దంటే 10,000 టెస్టులు చేయండి, 5,000 టెస్టులు చేయండి, 50,000 టెస్టులు చేయండి చెప్తారు, చేస్తాము అని చెప్తారు. చేసినారా నేను అడుగుతున్నాను, మీరు చేస్తాము అని చెప్తున్నారు, చెయ్యమని చెప్తున్నారు, ఎవరు చెయ్యాలి, ఎవరిని చెయ్యాలి, ఎవరు డబ్బులు ఇవ్వాలి అంటే ఇవి ఉండవు. అంటే నువ్వు ఏది మాట్లాడితే అది చేస్తామంటాడు. నువ్వు 1,000 టెస్టులు కావాలంటే 10,000 టెస్టులు చేస్తామంటాడు, 10,000 టెస్టులు కావాలంటే 100,000 టెస్టులు చేస్తాడు. చేస్తాము అనే దానికి వేరు, చేసిన దానికి. మనం ఇప్పుడు నువ్వు చేసిన టెస్టులు ఎన్ని అంటే ఇంత, నీకు వచ్చిన పర్సంటేజ్ అంటే అంత. నువ్వు కేసులను ఇప్పటికిప్పుడు చేస్తే మన జనాభా లోపల అసలు ప్రభుత్వానికి ఇప్పుడు ఎక్కడ ఉంది, కమ్యూనిటీ లెవెల్లో ఉందా కరోనా, లేకపోతే ఏ స్టేజ్లో ఉందో ఒకసారి మీరు చెప్పగలరా? కమ్యూనిటీ ఎప్పుడు అయిపోయింది కదా, ఇంకా కమ్యూనిటీ లెవెల్ అని ఇప్పుడు ఒప్పుకుంటుందా ప్రభుత్వం? ఒప్పుకుంటుందా కమ్యూనిటీ లెవెల్లో కరోనా ఉందని ఒప్పుకుంటుందా? ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం లేదు, ఐసీఎంఆర్ చెప్పిందని చెప్తుంటుంది. అంటే ఎప్పుడు కూడా అంటే వీళ్ళకి ఆ ధైర్యం కూడా లేదు. నెక్స్ట్ గాంధీ హాస్పిటల్కి వస్తే, గాంధీ హాస్పిటల్ లోపల సూపరింటెండెంట్ను బొమ్మగా చేసి మీరు పెట్టినలా, సూపరింటెండెంట్ను అక్కడ హాస్పిటల్ను మానిటర్ చేయడం కోసం పెట్టినలా, లేకపోతే అక్కడ ఉన్న లోటుపాట్లను అడ్జస్ట్మెంటబిలిటీ కావాలా? ఉన్న హాస్పిటల్కి మీరు చూపించే బెడ్స్ వచ్చేసేమో 1,800 బెడ్స్ ఉంటాయి, అక్కడ ఓవర్గా ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 500 మంది ఉంటాయి. ఇప్పుడు కరోనా మీద పనిచేసే వాళ్ళు 130 మంది, 130 మంది కరోనా మీద పనిచేస్తే 1,800 మంది మీకు ఉన్నప్పుడు వచ్చేసేమో 500 మంది పనిచేస్తారు, ఇప్పుడు మీరు 2,000 మందికి ఉన్నప్పుడేమో 130 మంది పనిచేస్తుంటారు. అంటే దీన్ని దేనికి సంకేతం చేస్తున్నాం మనం? ఎవరి మీద స్ట్రెస్ లెవెల్స్ పెంచుతున్నాం, దేనికోసం పెంచుతున్నాం అంటే నువ్వు రాష్ట్రం మొత్తం ఉన్న కేసులను సెంట్రలైజ్ చేసేసి కరోనా హాస్పిటల్ గాంధీలోనే ఎందుకు ఉండాలి అని నేను అంటున్నాను. నీకు కరోనా పిహెచ్సి లెవెల్లో లేదు, సఫర్ అవుతలేరా, అక్కడ పేషెంట్లు లేరా అంటే డీసెంట్రలైజ్ చేయాల్సిందేమో సెంట్రలైజ్ చేశారు, సెంట్రలైజ్ చేయాల్సిందేమో డీసెంట్రలైజ్ చేశారు. కానీ తర్వాత పెంచినట్టున్నారు కదా, 13-14 హాస్పిటల్స్లో పెట్టారు ఓవరాల్గా. 13-14 హాస్పిటల్లో మీరు టెస్టుల కోసం కేటాయించారు, ఆ లిస్టు కూడా నా దగ్గర ఉంది. కరోనా హాస్పిటల్ కోసం పనిచేస్తున్న వ్యక్తుల లిస్టు కూడా నా దగ్గర ఉంది, ఎందుకంటే బేసికలీ ఆమె మెడికల్ డాక్టర్, ఆమె అసోసియేట్ విత్ తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ అడ్వైజర్ కమిటీ చీఫ్ అడ్వైజర్. నాకు గాంధీలో జరుగుతున్నది అప్డేట్ ప్రకారం ప్రతిదీ నాకు నోటీస్లో ఉంటుంది.
ఈ రోజు మీరు ఏ హాస్పిటల్లో కనుక మీరు చెప్తున్నారు, హాస్పిటల్ లోపల ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? అండ్ సీఎం గారి స్టేట్మెంట్, ఎవరైనా కోటీశ్వరుడు అయినా కూడా గాంధీలో చేరక కావాల్సిందే అని చెప్పారు. సరే, ఎవరు చేరారు, ఎవరు జాయిన్ అవ్వాలని తెలుసు, అంత అధ్వానంగా ఉన్నాయి ఫెసిలిటీస్, వాళ్ళకే భయం అనమాట. ఈ రోజు మీ దగ్గర పనిచేసే వ్యక్తులకు కరోనా వస్తే ఎక్కడ జాయిన్ అయ్యాలో ఒక లిస్ట్ తయారు చేసి పెట్టండి. మీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వస్తే ఎక్కడ ఉన్నది? మామూలు కనుక ఓంగాడుకో కానిస్టేబుల్కో ఎస్ఐకి వస్తే ఎక్కడ ఉన్నారు? ఇంత దరిద్రమా? ఇంత దరిద్రంగా ఉంటుందా? అంటే ఎప్పుడు కూడా ఈ రోజు కనుక మనం ఆలోచించినట్టే మనిషి ప్రాణాలకు ఇక్కడ విలువ లేదు. ఇక్కడ మనిషి అనని వాడిని మీరు ఓటర్గానే చూస్తున్నారు. మీ దగ్గర ఉన్న మీ ఎమ్మెల్యేలు కనుక వస్తే యశోద హాస్పిటల్కి పంపిస్తున్నారు, యశోద హాస్పిటల్ పోతే ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్, ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్ పోతారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్కు మీరు కేసులకు ఎందుకు పంపిస్తున్నారు? ప్రైవేట్ హాస్పిటల్ కేసులు పంపించినప్పుడు ఆ డబ్బులు ఎవరు కట్టాలి? లేకపోతే కామన్ మ్యాన్ కూడా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పెట్టవచ్చు కదా. ఇదంతా కాదు, ఇదంతా కాదు. మేము డబ్బులు ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తాం, కరోనా ప్రతి పేషెంట్కు ప్రభుత్వం భరిస్తుందని చెప్పండి మీ చేత అయితే. లేదు, కరోనా వచ్చిన ప్రతి పేషెంట్ గాంధీకే పోవాలని చెప్పండి చేత అయితే. ఇదన్నా చెప్పండి, అదన్నా చెప్పండి. ఏది నువ్వు కరోనా వచ్చిన ప్రతి ఒక్కరు గాంధీకే పోవాలని చెప్పండి, దాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను. లేదు, కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికి మేము డబ్బులు కడతామన్నా చెప్పండి, అదే నేను అప్రిషియేట్ చేస్తాం. నీ బుద్ధి ఎక్కడ ఉంది? నువ్వు ఏం చేస్తున్నావు? నీ అవసరాల కోసం, నీ అక్కర్ల కోసం, నీ భోగోగుల కోసం, నీ భోగాల కోసం, నీ రాజరిక చర్యల కోసం ఈరోజు ప్రజలను బలి పెడుతున్నావు, డాక్టర్లను బలి పెడుతున్నావు. డాక్టర్లలో కూడా ఏ డాక్టర్ పెడితే ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు మాత్రమే బర్డర్ ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్ మ్యాండేట్ ఏంటంటే రావాలి, ఒక రౌండ్ వేసుకుని పోవాలి. అంటే పీపీఏ కిట్ వేసిన మ్యాటర్ ఆఫ్ ఎంత ఎంత 2 అవర్స్ వేసుకుంటాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ వేసుకుని అంటే 6 అవర్స్ వేసుకోవాలి. పీజీ ఎన్ రోజు వేసుకుని అంటే 18 అవర్స్ వేసుకోవాలి, 12 అవర్స్ వేసుకోవాలి. అంటే ఒక పీపీఈ కిట్ వేసుకోవడానికి ఆ మనిషి లోపల డిహైడ్రేట్ అవుతాడు, సైకలాజికల్ కూర్చోబెట్టండి చూద్దాం. ఏది బతికి బట్ట కడితే అప్పుడు ఓట్లేదు. పాపారావు గారు ఏం చెప్తారు సార్? అద్దంకి దయాకర్ గారు కొన్ని రైజ్ చేశారు, అండ్ ఇప్పుడు మనం హాస్పిటల్ డాక్టర్ గారు వెర్షన్ తీసుకున్నాం. అండ్ ఒక్కరోజు కూడా సెక్రటేరియట్కి వెళ్ళని కేసీఆర్కి కొత్త సెక్రటేరియట్ ఎందుకన్న కోణంలో మాట్లాడారు. అండ్ ఓవరాల్గా ఇప్పుడున్న ట్రూ సిచ్యువేషన్ చెప్పారు, మీ కామెంట్ చెప్పండి పాపారావు గారు. ఏం లేదండి, ఒక్కొక్కరుగా మాట్లాడితే మన రఘునందన్ గారు చెప్పింది. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవాలి, రఘునందన్ గారు చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆయన ఆ ప్రశ్నని అవాయిడ్ చేశారు, పైగా ఆయన స్పష్టంగా చెప్పింది కూడా ఏంటంటే ఢిల్లీ మహారాష్ట్రలో జోక్యం చేసుకోకుండా ఇక్కడ జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా చూసుకునేటట్లయితే అది అంత ఈజీ కాదు. ఆ మాత్రం గౌరవం రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఉండటం కూడా ఖచ్చితంగా గౌరవనీయమే. అయితే రెండోది ఏంటంటే ఎవరి వైఫల్యాలు వాళ్ళకు ఉన్నాయి, కేంద్ర వైఫల్యం కూడా కేంద్రానికి ఉంది. దేశం ఈ రోజు 3వ స్థానంలో ఉంది, ఒక్కో స్థానం ఎగమాకుతా కరోనా కేసుల్లో 3వ స్థానానికి, 5 లక్షల కేసులు దాటి 3వ స్థానానికి వచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఉన్నాయి, అట్లాగే మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పెద్ద గొప్పగా పరిస్థితి లేదు. కాబట్టి ఓవరాల్ గా ఈరోజు తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంటే ఏదో జరిగిపోద్ది అనేది కూడా పూర్తిగా పొరపాటు. ఎందుకంటే జరగాల్సి సరిగ్గా జరగటం, ఇక్కడ లోకల్ గా జరగటలా, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో టెస్ట్ కిట్లు సరిగ్గా అందివ్వటం లేదనేది ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇతరత్ర నిధులు రావటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సరే, ఇక్కడ తెలంగాణకి సంబంధించినంత వరకు నిధులు వస్తాయా రావటం అనేది ప్రశ్న పక్కన పెడితే ఈరోజు దుర్వినియోగం జరుగుతుంది, అది ఖచ్చితంగా దుర్వినియోగం. సెక్రటేరియట్ ఆలోచన ఈక్షణాన్ని చేయడం అనేది ఖచ్చితంగా దుర్వినియోగమే. కాబట్టి ఆ మాట మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఓవరాల్ గా ఏంటంటే నేను చెప్పేది ఒకటి, దయాకర్ గారు అన్నటువంటి ఒక మాట ఏంటంటే ఎవరు ఏం చేయలేరనే లెక్కలో ఉన్నారు కేసీఆర్ గారని. అంటే దయచేసి నేను అనేది ఒకటి, నిజంగా ఆయన ఆ లెక్కలో ఉన్నది మాత్రం వాస్తవం, దానిలో డౌటే లేదు. కానీ దానిలో మీ నిస్సహాయతను కూడా మీరు వెల్లడిస్తున్నారు, మేము చేయగలమని మీరు చెప్పండి. దయచేసి ఏంటంటే రాజకీయ పక్షంగా మేము పోరాడగలం, మేము నిలదీయగలం, మేము జనాల్లో ఉండగలమని మీరు చెప్పకుండా ఎవరు ఏం చేయలేరని ధైర్యం అని చెప్తే మీ నిస్సహాయతని దయచేసి మీరు కూడా ఒక రాజకీయ పక్షంగా ప్రజల ముందు మీరు నిస్సహాయంగా నిలబడద్దని మాత్రం ఖచ్చితంగా ఒక ప్రతిపక్షంగా మీకు పెద్ద పాత్ర ఉందనేది కూడా నేను చెప్తున్నాను. రెండోది ఏంటంటే ఈ రోజు డాక్టర్ గారు రైజ్ చేసిన అంశాల్లో ఒకటి, పే చేస్తాం ఎవరు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అని చెప్పి డాక్టర్లు గవర్నమెంట్ చెప్పాలనేది. అయితే దానికి సింపుల్ మెథడ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి దీన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా చేయొచ్చు, ఇక్కడ చేయకుండా ఎందుకు తాసారం చేస్తున్నారు అనేది ప్రశ్న. అలాగే 30% హాస్పిటల్ బెడ్స్ పేద ప్రజలకు ఇవ్వాలి కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా అనేది ఒక నిబంధన ఉంది. అలాగే ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా 30% లేకపోతే 25% ఏదో ఉంది, మామూలు సామాన్య జనానికి ఇవ్వాలి ఆ సీట్లు అనేది. ఏవి జరగటలా, నీ అందరు నీకు ఉన్న చట్టాలను అమలు చేయటంలోనే నీరు నీరు గారిపోతున్న పరిస్థితి. అలాగే నాయకులు
ఒక నాయకులు అని కాదు, ముత్తిరెడ్డి గారు బీజేపీ అది టీఆర్ఎస్ కావచ్చు కానీ అలాగే విహెచ్ గారు కూడా పోయారు కదా అపోలో హాస్పిటల్ కి పోయారు. నేను విమర్శించడానికి అట్లా ఆయనేమో ఆరోగ్యంగా ఉండకూడదు, వాళ్ళు ఎవరైతే అవకాశాలు ఉన్నాయో వాళ్ళంతా పోతున్నారు, అదంతా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏంటంటే లెట్ అస్ సెట్ అన్ ఎగ్జాంపుల్. చాలా మంది గతంలో మొన్న మోజ్ కూడా చెప్పాను, చాలా మంది గొప్ప గొప్ప నాయకులు గత చరిత్రలో కూడా ఉన్నారు, ఇప్పుడు చరిత్రలో కూడా ఉంటారు ఖచ్చితంగా సందేహాలు లేకుండా. వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉండి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో చేరే అవకాశం ఉండి కూడా చాలా సందర్భాల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చేరినటువంటి గొప్ప ఎమ్మెల్యేలు గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్న చరిత్ర మంది. కాబట్టి ఏంటంటే అలాగే ఒక కలెక్టర్ ఈ మధ్యకాలంలో నేను చెప్పాను, ఆయన భార్యని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి ప్రసూతికి ఆయన ఒక ఎగ్జాంపుల్. అట్లా ఎందుకంటే చేస్తున్నారు, కానీ ఏంటంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ మీద భరోసా పోగొట్టి ప్రైవేట్ వైద్యమే సర్వస్వం తెచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఈ రోజు కనీసం ప్రైవేట్ హాస్పిటల్ నియంత్రించే శక్తి చూపించలేకుండా నిస్సహాయంగా బతిలాడుకునే పరిస్థితి మీకు వచ్చిందంటే చాలా దురదృష్టకరం తెలంగాణ గవర్నమెంట్ విషయంలో. కాబట్టి ఏంటంటే చొరవ తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్ మీద నియంత్రణ చాలా కట్టంగా పెంచాలి, చట్టాలన్నీ వాడుకోవాలి. దానికోసం హెల్త్ ఎమర్జెన్సీ కూడా ఖచ్చితంగా అవసరమే, దానిలో సందేహమే.